ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు? మూడు రాజ్యాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏ రకంగా వెనక్కి తగ్గేలాగా చెయ్యాలి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల నుంచి వ్యతిరేకత పెరిగేలా చేస్తే జగన్ గారు వెనక్కి తగ్గుతారా అనే దానిలో రకరకాల లెక్కలను తెర మీదకు తీసుకొస్తున్నారు. ఎవరి అనాలిసిస్లు వాళ్ళకు ఉన్నాయి? ఏదో ఒక రకంగా దీన్ని పెద్ద ఇష్యూ చేసి రాజధాని తరలింపును ఆపేందుకు చాలా రకాల, అవి ఒక రకంగా కుట్రలే అనుకోవాలో లేదంటే రాజకీయాలు అనుకోవాలో ఏమనుకోవాలో ఇంకా ప్రజల ఇష్టం, ఆ అజిటేషన్స్ చేసే వాళ్ళ ఇష్టం. ఓకే, ఇందులో ఎక్కడ రైతుల గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు నేను. కాకపోతే చాలామంది రకరకాల లెక్కలను తెర మీదకి వస్తున్నారు. ఆ లెక్కలు ఏంటి అంటే, ఆ లెక్కలను ఒకసారి చూద్దాం. రాయలసీమ ఒకవైపు ఉంది, అలాగే ఉత్తరాంధ్ర ఒకవైపు ఉంది, కోస్తా ఒకవైపు ఉంది. ఎందుకంటే 13 జిల్లాలు ఒకే ప్రాంతంలో ఉండవు. రకరకాల ప్రాంతాల్లో ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం అన్నట్టు ఖచ్చితంగా డిస్టెన్స్ అయితే ఉంటుంది. మా కిలోమీటర్ల దూరం అయితే ఖచ్చితంగా ఉంటుంది, 100 కిలోమీటర్ల దూరం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్కలు ఏంటంటే, రాజధాని అనేది సెంటర్లో ఉండాలి, అందరికీ సెంటర్లో ఉండాలి అంటున్నారు. ఓకే, ఆ సెంటర్లో ఉండే లెక్కలు ఎలా ఉన్నాయంటే, రాయలసీమలోని చాలా ప్రాంతాలు విశాఖకు దాదాపు 700 నుంచి 900 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది, అంత గ్యాప్ ఉంటుంది. అదే అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఒక వ్యక్తి విశాఖకు రావాలి అంటే దాదాపు 913 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇదే ఓకే, ఇంతవరకు బాగానే ఉంది, కరెక్టే. ఎందుకంటే అనంతపురం నుంచి విశాఖ రావాలంటే 913 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అయితే హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు పలాస నుంచి హైదరాబాద్కు, అలాగే కుప్పం నుంచి హైదరాబాద్కు ఆ డిస్టెన్స్ అప్పుడు ఎందుకు ఎవరో చూసుకోలేదు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణుల ప్రశ్న. అయితే హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు తెలంగాణ జిల్లాలు మాత్రమే సెంటర్ పాయింట్గా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రాజధాని ఎందుకు తరలించలేదు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అంటే, తెలంగాణలో అందరికీ కరెక్ట్గానే ఉంది రాజధాని, ఎవరికి దూరం కాదు, ఎవరికి దగ్గర కాదు, అన్ని ప్రాంతాల వారికి వచ్చి పోయేందుకు వీలుగానే ఉంది. కానీ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చేవాడికి ఎంత దూరం హైదరాబాదు, చిత్తూరు జిల్లా నుంచి వచ్చేవాళ్ళకి ఎంత దూరం, అనంతపురం జిల్లా నుంచి వచ్చేవాళ్ళకి ఎంత దూరం, ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడున్న డిస్టెన్స్తో పోలిస్తే అప్పుడు చాలా ఎక్కువ దూరమే. కాకపోతే అప్పుడు ఎవరు ఈ లెక్కలు చెప్పలేదు, అప్పుడు ఎవరు ఈ అబ్జెక్షన్స్ని తెర మీదకు తీసుకురాలేదు. ఎందుకంటే మదనపల్లి ఇంకో లెక్క చెప్తున్నారు, మదనపల్లిలో ఉన్నవారు విశాఖ చేరాలంటే బస్సులో దాదాపు 22 గంటలు, అదే రైల్లో అయితే 18 గంటలు ప్రయాణించాలి. అదే మదనపల్లి నుంచి మరి హైదరాబాద్కి వెళ్ళాలంటే కూడా ఇంచుమించు అంతే సమయం పడుతుంది. మరి అప్పుడు ఆ లెక్కను ఎవరు తెర మీద తీసుకురాలేదు. మహా అయితే ఒక 2-3 గంటలు ఏమైనా తగ్గుద్దేమో, అంతే తప్ప అంతకుమించి ఏం లేదు. కానీ ఏపీలో ప్రస్తుతం ఉన్నది 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అందులో ఇప్పుడు 141 నియోజకవర్గాలు విశాఖకు నుంచి అంటే 300 నుంచి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అనేది ఇప్పుడు కొంతమంది తెర మీద తీసుకొస్తున్న లెక్క. మరి అదే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్గా రాజధానిగా ఉన్నప్పుడు కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఇంకా నియోజకవర్గాలు తగ్గినాయి, కానీ అప్పుడు ఎన్ని నియోజకవర్గాలు ఉండేవి ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అందాకెందుకు ఖమ్మం సంగతి చూసుకుంటే కనుక, ఖమ్మం జిల్లా ఏపీ సరిహద్దుల్లో ఉంది. అప్పుడు ఏపీ సరిహద్దుల్లో చాలా గ్రామాలు, మొన్న కొన్ని గ్రామాలు కూడా విలీనం చేసేశారు. సో అలాంటి టైంలో హైదరాబాద్కు చాలా దూరం అవి, కానీ అప్పుడు ఎవరు ఇది మాట్లాడలేదు. అంటే ఒక రకంగా ఖమ్మం జిల్లా చాలామందికి వెస్ట్ గోదావరి చాలా దగ్గరగా ఉంటుంది, వెస్ట్ గోదావరి ఖమ్మం కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది, పశ్చిమ గోదావరి జిల్లా ఖమ్మానికి పెద్ద దూరం కాదు. సో అప్పుడు మరి ఏమైంది, అప్పుడు ఎక్కడ హైదరాబాద్ రాజధాని, ఎక్కడ ఖమ్మం, దాని మీద అప్పుడు మాట్లాడలేదు. కాకపోతే ఇప్పుడు విశాఖ రాజధాని అనేసరికి ఈ డిస్టెన్స్, ఈ గ్యాప్లు, ఈ కిలోమీటర్లు, రైళ్ల దూరాలు, బస్సుల్లో ప్రయాణించే రైలు గంటలు, ఇవన్నీ కొంతమంది మేధావులు తెర మీద తీసుకొస్తున్నారు. ఆ మేధావులు అందరూ మరి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధాని లెక్కలు మరి ఎందుకు తీసుకురాలేదు అంటే, ఏమన్నా అంటే అప్పుడు అలవాటు పడిపోయింది అంటారు జనాలు. ఇప్పుడు కూడా అలవాటు పడతారు జనాలు. ఓకే, దానికి పెద్ద ఇష్యూ ఏముంది, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అందులో ఏమైనా లోపాలుంటే ఎత్తి చూపించాలి, అది కరెక్టా కాదా అనేది చెప్పడంలో తప్పులేదు. కాకపోతే ఏదో డిస్టెన్స్ అంత దూరం ఇంత దూరం అంటే ఎవరికి వాళ్ళు మా ప్రాంతంలో ఉండాలి, మా జిల్లాలో ఉండాలి, మా ఇంటి వెనకాల ఉండాలి, రాజధాని మాకు దగ్గరగా ఉంటుంది అనుకుంటారు. అలా అనుకుంటే 13 జిల్లాలో 13 రాజధానులు పెట్టాలి. మరి ఈ 3 రాజధానులనే యాక్సెప్ట్ చేయట్లేకపోతే ఇంకా 13 జిల్లాలో 13 రాజధానులు బట్టి ఇంకా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ను ఒక రాజధానిగా మార్చేయాలి. అంటే కొన్ని విమర్శలు చేయాలని చేస్తారో ఏంటో తెలియదు, కానీ ఇలాంటి లెక్కలు బయటకు వచ్చినప్పుడు మరి అప్పుడు ఈ మేధావులందరూ ఆ లెక్కల్ని ఎందుకు బయట పెట్టలేదు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణుల ప్రశ్న. మరి ఈ మేధావులు వాటికైనా సమాధానం చెప్తారో లేదో చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్.
సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.